హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, మై ఫేవరెట్ వెహికల్స్ ఇన్ పర్టిక్యులర్ క్యాటగిరీ అండ్ బెస్ట్ వెహికల్స్ ఇన్ ఆల్ క్యాటగిరీస్, ఇలా ఈ వీడియో అయితే ముందుకు వెళ్ళబోతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో నేను ఒక్కొక్క కేటగిరీ నుంచి ఒక్కొక్క బెస్ట్ వెహికల్ అండ్ నా మనసుకు నచ్చిన వెహికల్, మై ఫేవరెట్ వెహికల్, నేను గనక కొంటే ఈ పర్టికులర్ కేటగిరీలో ఈ వెహికలే కొంటాను అన్నట్లుగా ఈ వీడియో అయితే ముందుకు వెళ్తుందన్నమాట. నేనైతే పూర్తిగా దీని గురించి డిస్కస్ చేయబోతున్నాను. వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే గాయస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మన ఛానల్ 100,000 సబ్స్క్రైబర్స్కి రీచ్ అవ్వాలని నా హోప్ అన్నమాట. సో ప్లీజ్ దీనికోసం మీరు అందరూ సపోర్ట్ చేసి 100,000 సబ్స్క్రైబర్స్ అవ్వడానికి హెల్ప్ఫుల్గా ఉండాలని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ 100cc నుంచి మొదలు పెడితే, 100cc ఒకవేళ నేను కనుక కొనాల్సి వస్తే స్ప్లెండర్ ప్లస్ని అయితే కొనుగోలు చేస్తాను. అండ్ బెస్ట్ వెహికల్గా కూడా ఇది ముందుకు వస్తుంది అనమాట. సో దీంట్లో మనకి ఒక మంచి కమ్యూటర్ సెగ్మెంట్ ఇంజిన్ అయితే ఉంటుంది, 97cc అనమాట. సో ఈ వెహికల్ చాలా రిఫైన్డ్ ఉంటుంది అండ్ మంచి మైలేజ్ ఆఫర్ చేస్తుంది. మీకు ఆల్మోస్ట్ 95 నుంచి 1 లక్ష రూపాయల దగ్గరలో లభిస్తుంది అండ్ మెయింటెనెన్స్ ఫ్రీగా కూడా ఈ వెహికల్ అయితే ఉంటుంది. సో అందరికీ ఈ వెహికల్ చాలా చక్కగా సూట్ అయిపోతుంది అనమాట. సో రీసేల్ వాల్యూ కూడా బాగుంటుంది కాబట్టి ఈ వెహికల్ అయితే 100cc నేను కొంటాను. సో 110cc వచ్చేసరికి బజాజ్ ప్లాటినా 110 ABS అయితే కొనుగోలు చేస్తాను. ఈ వెహికల్ని రైడ్ చేస్తున్నప్పుడు నాకు చాలా మంచి కంఫర్ట్ దొరికింది అండ్ ముఖ్యంగా బ్రేకింగ్ చాలా బాగుంది. ఫ్రంట్ నుంచి సింగిల్ ఛానల్ ABS వర్కింగ్ చాలా ఫైన్గా ఉంది అండ్ మనకి కంప్యూటర్ సెగ్మెంట్ వెహికల్గా దీన్ని తీసుకోవచ్చు. 110cc వెహికల్ అయ్యింది కూడా ఒక 125cc తోటి పోటీ పడేటువంటి కెపాసిటీ ఇంజన్లో అయితే మాత్రం వీళ్ళు ట్యూన్ చేశారనమాట. అండ్ మీకు చక్కని మైలేజ్ ఆఫర్ చేస్తుంది. ఆల్మోస్ట్ 107,000 రూపాయలకి దగ్గరలో ఈ వెహికల్ అయితే మీరు కొనుగోలు చేయొచ్చు. 125cc గురించి మాట్లాడుకున్నట్లయితే దీన్ని నేను రెండు రకాలుగా అయితే మీకు చెప్తాను. ఫ్యామిలీ కోసం ఒక వెహికల్ అండ్ పర్సనల్ యూజ్ కోసం ఒక వెహికల్. ఫ్యామిలీ కోసం అయితే SP125 అయితే కొనుగోలు చేస్తాను. లాంగ్ సీట్ తోటి, రిఫైన్డ్ ఇంజన్ తోటి, మంచి మైలేజ్ తోటి ఫ్యామిలీకి చక్కగా కంఫర్టబుల్గా అయితే ఉంటుందన్నమాట. 110,000 రూపాయల దగ్గరలో ఈ వెహికల్ని అయితే మనం పర్చేస్ చేయొచ్చు. అండ్ 125cc నా పర్సనల్ యూస్ కోసం ఒక మంచి వెహికల్ కొనాల్సి వస్తే నేను హీరో ఎక్స్ట్రీమ్ 125R కొంటాను. ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి ఇంజన్ ఆల్మోస్ట్ మనకి మంచి మైలేజ్ కూడా ఆఫర్ చేస్తుంది. 11.4 BHP తోటి అయితే ఆఫర్ చేస్తున్నారనమాట. మంచి పవర్ ఉంది, లాంగ్ రైడ్స్కి యూస్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ 120 సెక్షన్ టైర్ అండ్ ఫ్రంట్ టైర్కి సింగిల్ ఛానల్ ABS కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఫుల్ ఫ్లెజ్డ్ LED తోటి అయితే మొత్తం మనకి ఆఫర్ చేస్తున్నారు. సో ఈ వెహికల్ నాకు చాలా బాగా ఇష్టం అన్నట్టు పర్సనల్గా తీసుకున్నట్లయితే నేను ఈ వెహికల్నే తీసుకుంటాను పర్సనల్ యూస్ కోసం. ఎందుకంటే ఫ్యామిలీని అస్సలకి మనమైతే మాత్రం ఇన్వాల్వ్ చేయకూడదు అనమాట ఈ వెహికల్ తోటి. సో పర్సనల్ యూజ్కి ఈ వెహికల్ నాకు చాలా బాగా నచ్చుతుంది. ప్రజెంట్ ఈ వెహికల్ యొక్క ప్రొడక్ట్ షార్టేజ్ అయితే ఉంది. చాలా చోట్ల ఎక్కువ ఆర్డర్స్ అయితే వస్తున్నాయి అండ్ ఎక్కువ బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి, బట్ మనకైతే మాత్రం డిస్ట్రిబ్యూషన్ సరిగా లేదనమాట. హోప్ త్వరగా అందరికీ వెహికల్ అయితే మాత్రం ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళకైతే అందాలని కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ 150cc ఒక మంచి ఆల్రౌండర్ వెహికల్ నేను తీసుకోవాల్సి వస్తే అండ్ బెస్ట్ వెహికల్ కూడా ఇదే అవుతుంది. సో యమహా FZS వర్షన్ 4.0 డీలక్స్ వెర్షన్ అయితే తీసుకుంటాను. ఇది ఫ్యామిలీ కోసం సింగిల్ సీట్తో వస్తుంది అండ్ రిఫైన్డ్ ఇంజిన్ అయితే ఉంటుంది. లాంగ్ రైడ్స్కి కూడా ఒక 250 కిలోమీటర్ల వరకు లాంగ్ రైడ్కి అయితే యూస్ చేసుకోవచ్చు అండ్ మంచి మైలేజ్ కూడా ఆఫర్ చేస్తుంది. సింగిల్గా లాంగ్ రైడ్కి వెళ్తే 55 దాకా హైవే మీద పొందొచ్చు. సిటీ కమ్యూట్ చేస్తే 50 వరకు అయితే రీచ్ అవుతుంది అనమాట. అండ్ ఈ వెహికల్ నేను పర్సనల్గా రైడ్ చేస్తున్నప్పుడు హ్యాండిల్ బార్ కావచ్చు అండ్ సీట్ కంఫర్ట్ కావచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో ఆల్ ఇన్ వన్ పర్పస్ కోసం 150cc ఒక వెహికల్ కొనమంటే మాత్రం నన్ను నేనైతే బ్లైండ్గా యమహా FZS అయితే కొనుగోలు చేస్తాను. ఈ వెహికల్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 170,000 రూపాయల దాకా ఉంటుంది. సో అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను, మీ ఏరియాని బట్టి అటు ఇటుగా ఉండొచ్చు. అండ్ 155cc ఒక మంచి వెహికల్ కనుక నేను కొనాల్సి వస్తే అండ్ నాకు తెలిసి ఈ కేటగిరీలో బెస్ట్ వెహికల్ కూడా ఇదే అవుతుంది పర్సనల్ యూస్కి అయితే మాత్రం, యమహా MT-15. సో ఈ వెహికల్ వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అనమాట. దీని యొక్క రైడింగ్ క్యారెక్టరిస్టిక్స్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. సో మంచి పవర్ అండ్ టార్క్ ఉంటుంది. ఆల్మోస్ట్ 18 BHP పవర్, 14 NM టార్క్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 225,000 రూపాయల రేంజ్లో పర్సనల్ యూస్ కోసం ఒక మంచి సిటీ కమ్యూటర్, స్ట్రీట్ ఫైటర్, లాంగ్ రైడ్ కోసం నా పర్సనల్ యూస్ కోసం నేను తీసుకోవాల్సి వస్తే యమహా MT-15 తీసుకుంటాను. ఈ వెహికల్ మీద కూర్చొని వెళ్తున్నప్పుడు ఈ వెహికల్ ఏదైతే ఆ సీట్ ఉందో అది మనల్ని ఓన్ చేసుకుంటుంది అనమాట. చాలా కంఫర్ట్గా అయితే మాత్రం మనకు ఉంటుంది. సో ఆరామ్సే లాంగ్ రైడ్కి అయితే వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ 160cc బెస్ట్ వెహికల్ గురించి మాట్లాడుకున్నట్లయితే 2 కేటగిరీస్లో చెప్తాను. ఫ్యామిలీ కోసం ఒక మంచి వెహికల్ చూసినట్లయితే నేనైతే పర్సనల్గా హోండా యూనికాన్ 160 అయితే తీసుకుంటాను. దీంట్లో రిఫైన్డ్ ఇంజిన్ ఉంది, మంచి మైలేజ్ ఆఫర్ చేస్తుంది, 145,000 రూపాయలకు లభిస్తుంది అనమాట. అండ్ ఫ్యామిలీకి అయితే కంఫర్టబుల్ సీట్ ఉంటుంది, లాంగ్ సీటు. మీరు మీ వైఫ్ అండ్ ఇద్దరు పిల్లలతోటి చక్కగా 200 నుంచి 250 కిలోమీటర్ల దాకా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అంత మంచి సీట్ కంఫర్ట్ అండ్ కుషనింగ్ అండ్ మనకి మంచి సస్పెన్షన్ ప్లేబ్యాక్ ఉంటుంది కాబట్టి ఫ్యామిలీకి వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అనమాట మనకి హోండా యూనికాన్ 160. అండ్ 160cc ఒక వెహికల్ నేను తీసుకోవాల్సి వస్తే పర్సనల్ యూస్ కోసం బెస్ట్ వెహికల్ కూడా ఇదే అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇది జస్ట్ ఇది మై పర్సనల్ ఒపీనియన్ అంతే. 2024 NS 160 అయితే తీసుకుంటాను. సో ఇది మనకి
2024లో యుఎస్డి ఫోర్కుల తోటి అండ్ మనకి డ్యువల్ ఛానల్ ఏబిఎస్ తోటి అండ్ ఫుల్ ఫ్లెజ్డ్ ఎల్ఈడి సిస్టమ్ తోటి ఆఫర్ చేస్తున్నారు విత్ డిజిటల్ కన్సోల్ బ్లూటూత్ కనెక్టివిటీ. సో ఈ వెహికల్ అయితే నేను పర్సనల్ యూస్ కోసం తీసుకుంటున్నాను. అకార్డింగ్ టు ద మై హైట్ ఈ వెహికల్ నాకు చాలా బాగా నచ్చుతుంది అండ్ చాలా మంచి క్యారెక్టరిస్టిక్స్ అయితే ఉంటాయి. రైడింగ్ కంఫర్ట్ అదిరిపోతుంది అనమాట. సో దీని చాసెస్ కూడా చాలా మంచి స్టెబిలిటీ అందిస్తుంది లాంగ్ రైడ్స్కి. సో పర్సనల్లీ నాకు 160cc లో NS 160 అయితే చాలా అంటే చాలా ఇంప్రెస్ అయితే చేసింది అనమాట. సో నెక్స్ట్ 200cc లో ఒక మంచి వెహికల్ తీసుకోవాల్సి వస్తే Duke 200 అయితే తీసుకుంటాను. సో ఈ వెహికల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. సో మీకు NS 160 ఆన్ రోడ్ ప్రైస్ చెప్పడం మర్చిపోయాను. 182,000 రూపాయలకి దగ్గరలో లభిస్తుంది అప్రాక్సిమేట్లీ. అండ్ మనకి Duke 200 వచ్చేసరికి ఆల్మోస్ట్ 135,000 రూపాయలకి దగ్గరలో లభిస్తుంది అప్రాక్సిమేట్లీ. సో ఈ వెహికల్ అయితే నేను తీసుకుంటాను 200cc లో. Duke 200 మంచి లాంగ్ రైడ్ క్యారెక్టరిస్టిక్స్ అయితే ఉన్నాయన్నమాట. వెహికల్ మీద మనం కూర్చొని హైవే మీద వెళ్తుంటే ఆ మంచి సీట్ కంఫర్ట్ తోటి అండ్ మంచి రైడింగ్ పోస్చర్ తోటి ఎంత దూరం వెళ్తున్నాము కూడా తెలియదు అనమాట. అండ్ బ్రేకింగ్ వైజ్ చాలా మంచి బ్రేక్ సిస్టమ్ అయితే ఉంది అండ్ మనకి రోడ్ గ్రిప్ కూడా చాలా మంచి టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. Duke 200 పర్సనల్గా నాకు చాలా అంటే చాలా ఇష్టం. సో నెక్స్ట్ 250cc లో వెహికల్ కనుక కొనాల్సి వస్తే N250 తీసుకుంటాను పల్సర్ నుంచి. ఈ వెహికల్ రైడ్ చేస్తున్నప్పుడు చాలా మంచి లాంగ్ రైడ్ క్యారెక్టరిస్టిక్స్ అయితే నేను చూశాను. చాలా మంచి సీటింగ్ పోస్టర్ అయితే నేను చూశాను అండ్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ తోటి యూఎస్డి ఫోర్కుల తోటి వెహికల్ అపీరెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అగ్రెసివ్ ఇంటెంట్ అయితే చూపిస్తుంది అనమాట లో ఎండ్ గేర్స్లో. పర్ఫార్మెన్స్ వైజ్ అయితే మాత్రం 250cc లో ఈ వెహికల్ అయితే తీసుకుంటాను. బట్ ఇక్కడ నేను కొంచెం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో నేను 250 కనుక తీసుకోవాల్సి వస్తే నేను కనుక 400cc తోటి కంపేర్ చేయాల్సిన పరిస్థితి. NS 400G అయితే కొత్తగా లాంచ్ అయింది. ఈ వెహికల్ కూడా ఆల్మోస్ట్ 235,000 నుంచి 40,000 రూపాయలకు దగ్గరలో లభిస్తుంది అనమాట. రెండు వెహికల్స్లో ఏ వెహికల్ తీసుకుంటామని నన్ను అడిగినట్లయితే పర్సనలీ నేను 400G తీసుకుంటాను. ఎందుకంటే బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది లాంగ్ టర్మ్లో. మనకి పర్ఫార్మెన్స్ ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎక్కడ కూడా అవుట్డేటెడ్ కనిపించదు కాబట్టి. సో 250cc వరకు ఏది కొంటామంటే నేను N250 అయితే ప్రజెంట్ కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు 250cc లో కొనటం అయితే జరిగితే ఫ్రెండ్స్ ఈ వెహికల్స్ నాకు పర్సనల్లీ చాలా బాగా నచ్చాయి. ఒకవేళ పర్టికులర్ కేటగిరీలో వెహికల్స్ తీసుకో వస్తే నేనైతే ఈ వెహికల్స్ తీసుకుంటాను. అండ్ బెస్ట్ వెహికల్స్ కూడా ఇవే నేను అనుకుంటున్నాను. ఇదంతా నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఎందుకంటే చాలా వరకు వెహికల్స్ని రైడ్ చేసి నేను మాట్లాడుతున్నాను. రైడ్ చేసినప్పుడు నాకు ఎక్కడైతే చాలా మంచి కంఫర్ట్, చాలా మంచి ఫీచర్స్ అండ్ ప్రైస్కి వర్తబుల్గా అండ్ వాల్యూ ఫర్ మనీ వెహికల్స్ అనిపిస్తాయి చూడండి, ఆ వెహికల్స్ అయితే మాత్రం నా బెస్ట్ వెహికల్స్ లిస్ట్లో అయితే తీసుకొచ్చాను. నా పర్సనల్గా నేను కొంటే ఇలాంటి వెహికల్స్ కొంటానని చెప్పి మీకైతే లిస్ట్ ఇవ్వడం అయితే జరిగింది. సో మీరైతే మాత్రం మీ పర్సనల్ ఒపీనియన్ ప్రకారమే వెళ్ళండి. అండ్ నేను చెప్పిన వెహికల్స్ గురించి చూద్దాం అనుకుంటే టెస్ట్ డ్రైవ్ చేసే వెహికల్ అయితే తీసుకోండి. సో ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో మీకు ఎలాంటి వెహికల్ అంటే ఇష్టం, ఏ సీసీలో ఏ వెహికల్ అయితే ఇష్టం, ఏ కేటగిరీలో ఏ వెహికల్ మీ ఫేవరెట్, ఒకవేళ కొంటే ఏ వెహికల్ కొంటారనే దాని గురించి లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో. ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఈ ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి మంచి కంటెంట్ కోసం ముందు ముందు చాలా మంచి కంటెంట్ అయితే తీసుకొస్తున్నాను. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ ముందు ముందు చాలా వరకు యూజ్ అవుతాయి అన్నమాట వాళ్ళకి. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అందరికి సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.